हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू आवर चैनल बीके इन्वेस्टमेंट प्लान्स। फ्रेंड्स, लास्ट वीडियो मनो एलआईसी नुंची लॉन्च चेयबडिनटुवंटि एलआईसी वारी कोत्त पॉलिसी बीमा ज्योति पॉलिसी गुरिंचि अयिते लास्ट वीडियो मनो डिस्कस चेद्दाम। फिब्रवरी 22 अनगा निन्न सोमवारं नाटि पॉलिसी अनेदि मार्केट्लोकि रावडं अयिते जरिगिंदि। आ पॉलिसी योक्क फीचर्स बेनिफिट्स एंटि अवन्नी वीडियोलो मनं डिस्कस चेसाम। अयिते ई वीडियोलो मनं ఆ పాలసీలు ఎంత ప్రీమియం కడితే మనకి ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది, లైఫ్ రిస్క్ ఎంత వస్తుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో ఒక చక్కని ఉదాహరణతో అయితే తెలుసుకుందాం. అయితే లాస్ట్ వీడియోని ఇంకా ఎవరైతే చూడలేదో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి అయితే చూసి ఆ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి. ఆ తర్వాత ఎగ్జాంపుల్ అయితే చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకుని నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు తెలుసు ఈ బీమా జ్యోతి పాలసీ ఫ్యూచర్స్ అన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చూసాం. గ్యారంటీ ఎడిషన్ కింద ఎల్ఐసి వారు 50 రూపాయలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి 1000 రూపాయలకి 50 రూపాయలు బోనస్ని అయితే మనకి ఇస్తారు. ఎల్ఐసి వాళ్ళు ప్రతి సంవత్సరం బోనస్ రేట్లు ప్రకటించడం అయితే జరుగుతుంది. కానీ ఈ బీమా జ్యోతి పాలసీలో గ్యారంటీ ఎడిషన్ కింద అంటే 50 రూపాయల కంటే తక్కువ బోనస్ లేకుండా, అంతకంటే ఎక్కువగానే ఉంటుంది కానీ 50 రూపాయల కంటే తక్కువగా బోనస్ అయితే ఉండదు. అయితే ఈ పాలసీ ఎవరికి సూటబుల్? ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ అమౌంట్ పొందడం వారందరికీ ఇది సూటబుల్ అయితే కాదు. నార్మల్గా ఒక సేవింగ్ ప్లాన్లో పనికొస్తుంది. అదేవిధంగా రిస్క్ కవరేజ్, ఎవరైతే సంరక్షణ ఉంటారో యజమాని కానీ వాళ్ళందరికీ ఏమైనా లైఫ్ రిస్క్ జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండడం కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు ఒక సేవింగ్ ప్లాన్, ఒకవేళ పాలసీ పీరియడ్ మొత్తం ఆ పాలసీ హోల్డర్ జీవించి ఉంటే అది ఒక సేవింగ్ ప్లాన్ కింద పనికొస్తుంది. లేని యెడల అది ఒక టర్మ్ ఇన్సూరెన్స్కి ఉపయోగపడుతుందని ఈ పాలసీని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ అమౌంట్ మనం వస్తుందని చెప్పి ఆశించడానికి అయితే వీల్లేదు, ఎందుకంటే ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కావున మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అయితే మనకు తెలిసి ఫీచర్స్ మినిమం ఎంట్రీ ఏజ్ 90 డేస్, అంటే 3 నెలల వంటి చిన్నారి నుంచి కూడా ఈ పాలసీని అయితే తీసుకునే అవకాశం ఉంది. అలాగే మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ 60 సంవత్సరాలు, మినిమం పాలసీ టర్ము 15 సంవత్సరాలు, మ్యాక్సిమం పాలసీ టర్ము 20 సంవత్సరాలు. 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో మనం పాలసీ టర్మ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పీపీటీ ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి పాలసీ టర్మ్ ఎంత అయితే తీసుకుంటే అందులో 5 మైనస్ 5 చేయాల్సి ఉంటుంది. అంటే 15 సంవత్సరాల పాలసీ తీసుకుంటే 10 సంవత్సరాలు మాత్రమే మనం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఇది లిమిటెడ్ ప్రీమియం అండ్ నాన్ లింక్డ్ పాలసీగా మనం ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మినిమం సమ్ అస్యూర్డ్ మనం పాలసీ కంపల్సరీగా 100,000 రూపాయలకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం సమ్ అస్యూర్డ్ ఎవరో ఇన్కమ్ స్టేటస్ మీద డిపెండ్ అవుతుంది, నో లిమిట్. అయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 సంవత్సరాలు చిన్నారికి మనం ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళందరూ ఏజ్ ఒక 5 ఇయర్స్ తీసుకుంటే పాలసీ వచ్చేసి 5 లక్షల రూపాయలు మనం పాలసీ తీసుకుంటే టర్మ్ వచ్చేసి 20 సంవత్సరాలు మీరు చూజ్ చేసుకుంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 15 సంవత్సరాలు, ఎందుకంటే 5 మైనస్ 5 ఇయర్స్ కదా లిమిటెడ్ ప్రీమియం. 15 సంవత్సరాలు మనం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మంత్లీ ప్రీమియం వచ్చేసి 3,500 రూపాయలు, 5 లక్షలు మనం ప్రీమియం పాలసీ తీసుకుంటే 3,500 రూపాయలు ప్రతీ నెల చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఈ మంత్లీ మోడ్ ఉంది, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ మోడ్ ఉంది. మీరు చూస్ చేసుకుని బట్టి అమౌంట్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే కాదు, దగ్గర దగ్గర 3,500 రూపాయలకి అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రీమియం. అయితే టోటల్ పెయిడ్ ప్రీమియం, మనం ఈ 15 సంవత్సరాల పాటు మనం పే చేసిన ప్రీమియం ఎంత అయిందంటే 6,05,200 రూపాయలు అయితే మనం ప్రీమియం పే చేసాం. కానీ మనకు వచ్చే బేసిక్ సమ్మేస్ ఎంత తీసుకున్నా మనం 5 లక్షలకే మనం పాలసీ తీసుకోవడం జరిగింది. గ్యారంటీ అడిషన్ బోనస్ ఆల్రెడీ 50 రూపాయలు ప్రతి 1000కి ఇస్తారు. అలాగే 20 సంవత్సరాల పాటు మనకి 50 రూపాయలు ప్రతి 1000 రూపాయలకి 5 లక్షలకి ఇస్తే అది మరొక 5 లక్షల రూపాయలు అవుతుంది. అంటే గ్యారంటీ అడిషన్ బోనస్ కింద మరొక 5 లాక్స్ మనం రావడం జరుగుతుంది. బేసిక్ సమ్మేస్ 5 లాక్స్, గ్యారంటీ అడిషన్ బోనస్ ఎంత? 5 లాక్స్. ఈ 20 సంవత్సరాల పాటు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో ఆ సంరక్షుడుగా 5 సంవత్సరాలు చిన్నారు కదా పాలసీ తీసుకున్నారు, వాళ్ళ సంరక్షణ 20 సంవత్సరాల పాటు జీవించి ఉంటే ఆ పాలసీ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే బేసిక్ సమ్మేస్టుడ్ 5 లక్షలు, గ్యారంటీ అడిషన్ బోనస్ 5 లక్షలు, 10 లక్షల రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ 20 సంవత్సరాల్లో ఆ సంరక్షణుడు లైఫ్ రిస్క్ జరిగి మరణించినట్లయితే డెత్ బెనిఫిట్ కింద 5 లక్షల రూపాయలు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీ. అదేవిధంగా మనం అక్కడ ప్రీమియం వేవర్ తీసుకుంటే, మనం ప్రీమియం వేవర్ రైడర్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను 5 రైడర్స్ ఉన్నాయని, ప్రీమియం వేవర్ రైడర్ తీసుకుంటే అక్కడ నుంచి ఆ చిన్నారి మీద ఎల్ఐసి వాళ్ళే ఆ ప్రీమియం అనేది చెల్లించి మెచ్యూరిటీ కంప్లీట్ 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ చిన్నారికి ఆ 10 లక్షలు అందించడం జరుగుతుంది. అది చూసుకోండి ఫ్రెండ్స్, రిస్క్ కవరేజ్ ఉంటుంది,
మెచ్యూరిటీ అమౌంట్ తర్వాత రావడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్ టూగా ఒక 30 సంవత్సరాల వ్యక్తిగా నీ పాలసీ తీసుకోవాలనుకుంటే పాలసీ వచ్చేసి 5 లక్షలు తీసుకుంటే పీరియడ్ వచ్చేసి 20 సంవత్సరాల టర్మ్ తీసుకుంటే అలాగే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 5 సంవత్సరాలు మైనస్ కదా 15 సంవత్సరాలు మనం పే చేస్తాం. మంత్లీ ప్రీమియం వచ్చేసి 3,700. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ 3,500 ఉంది 5 లక్షల పాలసీకే, ఇక్కడ 30 సంవత్సరాల వ్యక్తి 3,700. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్రీమియం కూడా పెరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే లైఫ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఏజ్ ఎక్కువ ఉన్న వ్యక్తులకి. దానివల్ల ప్రీమియం కూడా పెంచుకుంటూ పోవడం అయితే జరుగుతుంది. మన మంత్లీ ప్రీమియం వచ్చేసి 3,700 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అయితే మన టోటల్ పెయిడ్ ప్రీమియం ఎంత అయింది? 634,605. ఫస్ట్ ఎగ్జాంపుల్ 6 లక్షలు మాత్రమే మనం పే చేసాం, ఇక్కడ 634,605. అయితే ఒకవేళ డెత్ బెనిఫిట్ ఈ 20 సంవత్సరాలు ఎప్పుడైనా డెత్ బెనిఫిట్ జరిగినట్టుంటే ఆ 30 సంవత్సరాలు గల వ్యక్తికి 125% ఆఫ్ బేసిక్ సమ్ అస్యూర్డ్, బీఎస్సీ అంటే బేసిక్ సమ్ అస్యూర్డ్ అలా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్న 125% ఆఫ్ అమౌంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది డెత్ బెనిఫిట్కి. అంత ఎంత అవుద్ది? మనం బేసిక్ సమ్ అస్యూర్డ్ ఎంత తీసుకున్న పాలసీ 5 లక్షలు తీసుకుంటాం, అంటే 5 లక్షలకి 125% ఆఫ్ 5 లాక్స్ అంటే 625,000 రూపాయలు అనేది ఆ ఫ్యామిలీకి అందజేస్తారు. అదేవిధంగా డెత్ ఈజ్ యాక్సిడెంటల్ ఆర్ నార్మల్, ఏ విధంగా జరిగినా సరే మనం రైడర్ తీసుకుంటే బేసిక్ సమ్ అస్యూర్డ్ మళ్ళీ ఇవ్వడం జరిగింది, అంటే మరొక 5 లక్షల రూపాయలు అంటే 611,25,000 రూపాయలు అయితే ఆ ఫ్యామిలీకి అందిస్తున్నది అయితే జరుగుతుంది. ఇన్ బిట్వీన్ ఆ పాలసీ టర్మ్ కాల వ్యవధిలో లైఫ్ రిస్క్ జరిగితే, ఒకవేళ 20 సంవత్సరాల పాటు ఆ పాలసీ హోల్డర్ జీవించి ఉంటే పాలసీ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది? బేసిక్ సమ్ అస్యూర్డ్ మనకి ఎంత? బీఎస్ఏ 5 లక్షలు తీసుకున్నాం, అలాగే జీఏబి గ్యారంటీ ఎడిషన్ బోనస్, నేను షార్ట్కట్ రాసిన జీఏబి అని మరొక 5 లక్షల రూపాయలు మనకు బోనస్గా రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి 1,000 రూపాయలకి 50 రూపాయలు కంపల్సరీగా బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ వచ్చే అమౌంట్ కూడా ఉంటుంది కానీ అంతకంటే తక్కువ అయితే రాదు. ఈ 20 సంవత్సరాల్లో 5 లక్షల రూపాయలు బోనస్ అయితే అవుతుంది. అయితే మన టోటల్ ఎంత అమౌంట్ అవుతుంది? 10 లక్షలు బేసిక్ సమ్ అస్యూర్డ్ 5 లక్షలు, గ్యారంటీ ఎడిషన్ బోనస్ 5 లక్షలు, టోటల్ 10 లాక్స్. మనం పే చేసే ప్రీమియం ఎంత టోటల్? 634,605 రూపాయలు. మనకు వచ్చే టోటల్ అమౌంట్ ఎంత? 10 లక్షలు. అంటే మన దగ్గర దగ్గర 4 లక్షల రూపాయలు కూడా ఎక్స్ట్రా రావట్లేదు ఈ 20 సంవత్సరాలు. అయితే కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ లైఫ్ రిస్క్ జరిగితే ఉపయోగపడుతుందని, ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ కింద తీసుకోవచ్చు, అలాగే మన సేవింగ్స్ ప్లాన్ రెండు కవర్ చేయాలని చెప్పేసి ఈ పాలసీ డిజైన్ చేయడం అయితే జరిగింది. మనకి ఎక్కువ అమౌంట్ రావాలి ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ పాలసీలో ఉపయోగం అయితే ఉంటుంది. ఎవరైతే రిస్క్ లైఫ్ రిస్క్ కావాలి, అలాగే ఒక సేవింగ్ ప్లాన్ కూడా మనకి ఉంటుందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఈ పాలసీ అయితే సూటబుల్గా ఉంటుంది. మిగతా వారందరూ ఈ పాలసీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే అంత మంచిది అయితే కాదని నేను చెప్తున్నాను, ఎవరికైతే ఎక్కువ అమౌంట్ రావాలి అనుకుంటారో. అంతే ఫ్రెండ్స్, ఇంకటితో ఈ వీడియో ప్రెజెంటేషన్ అయితే కంప్లీట్ అయింది. మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.